హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా దీవాళీ పండుగ అందరు ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? అంటే 2 డేస్ చేసుకుంటారు కదా కొందరు, నోములు అనేసి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముందు రోజే చేసుకుంటారు, అమావాస్య నిండు అమావాస్య అనేసి ఆ రోజు చేసుకుంటారు. దీపావళి పండుగ ఏమంటే ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. 2 డేస్ వస్తుంది, కొందరు ఒకరోజు కొందరు ఇంకొక రోజు చేసుకుంటూ ఉంటారు. ఇంకా మా కుమార్ ఏమంటే ముందు రోజే చేసేసుకుందాము రమ్మనేస్తాడు, లేదు ఆ రోజు చేసుకుందాము అని ఎప్పుడు అంతే ఏదో ఒకటి అనుకుంటూనే తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇంకా ఈరోజు ఆంటీ మళ్ళీ పొంగల్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్. ఇంకా టీ పెట్టేసుకున్నాం, టీ తాగుదాం అనేసి. ఇంకా 4 కప్స్ ఏమంటే శ్రీదేవి కూడా వచ్చింది కదా. డోలు బోలు ఆంకడి నాన్ కట్టి చిట్టి పాప హెయిర్ స్టైల్ చూపించొద్దు, నీ ఫేస్ చూపి. వాడు హెయిర్ స్టైల్ చూపిస్తున్నాడు చూడు, వాడు ఫేస్ వీడియో తీసుకుని. అయ్యా ఏ బాబా రెడీ అయ్యారా? బెల్లం చుట్టూ నువ్వు స్నానం చేయరా? అబ్బా చూసారా ఎంత గోల గోలగా ఉందో ఇల్లంతా. ఇంకా నిన్న పెట్టిన వ్లాగ్ చూసారు కదా, ఎంతో బాగుంది. నాకైతే ఒక్కటే నవ్వు, ఎడిట్ చేస్తా ఉంటే నవ్వుతూనే ఉన్నాను, ఆ రోజు వీడియో షూట్ చేస్తా ఉంటే నవ్వుకుంటూనే ఉన్నాను. భలే బాగా అనిపించింది. ఇంకా మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అనేసి అది షేర్ చేశాను. ఒకవేళ అంటే ఎక్కడికి వెళ్ళకుండా అలా ఉంటారు, సో ఇంట్లోనే ఉండే వాళ్ళు బోర్ కొట్టకుండా ఉంటుంది కొంచెం అన్నట్టుగా పెట్టేశాను నిన్న. అది అంటే చాలా ఫన్గా ఉంది కదా అందుకనేసి. ఇంకా పొంగలికి చట్నీ చేసుకుంటున్నాము, సో ఫస్ట్ పొంగలి చట్నీ పెట్టించేసాం పిల్లలందరికీ తింటున్నారు. ఇంకా ఆ రోజు అయితే వర్షమే తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది, పడతానే ఉండింది ఆ రోజు అంతా వర్షము. ఇంకా ఎలా ఉండిందంటే మాకు ఇంకా వర్షం పడితే బాగుండు అనిపిస్తూనే ఉంది. ఏమంటే రూపీ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోయినా హాలిడేస్ ఇచ్చేస్తున్నారు వర్షాలు అనేసి. ఇంకా ఆంటీ పొంగల్ అయిపోయింది అనేసి మళ్ళీ ఉప్మా చేశారు, సో కొద్దిగే ఉంది పొంగలి అనేసి ఇంకా మళ్ళీ ఉప్మా చేశారు. ఇంకా చెప్తా ఉంటాను కదా లాస్ట్ అనే వాళ్ళకి లక్ అనేసి అలా అన్నట్టుగా మా అందరికి ఏమంటే కొంచెం పొంగలి కొంచెం ఉప్మా పెట్టుకుని తిన్నాము. ఆంటీ చట్నీ చేస్తున్నారు నైట్ చూపించాను కదా, ఆ చట్నీకి పొంగల్కి చాలా బాగుంటుంది. ఇంకా అలా అనేసి పెట్టుకొని తిన్నాము అందరము. ఇంకా నిన్న నైట్ ఆడిన గేమ్స్కి ఇన్స్పైర్ అయ్యి మా సురేష్ ఏమంటే ఈరోజు కూడా గేమ్స్ పెడదాము. ఈసారి గేమ్స్ పెట్టినప్పుడు అందరి పిల్లలకి ప్రైజెస్ కూడా ఉంటుంది, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి. అసలు యాక్చువల్గా నిన్ననే మేము అనుకున్నాం, అరే ఈసారి ఆడినప్పుడు మనము మళ్ళీ గేమ్స్ అప్పుడు ప్రైజెస్ పెట్టుకుందాం రా భలే ఉంటుంది అనేసి అనుకున్నాము. ఇంకా అంతలో పొద్దున సురేష్ అలా ప్రైజ్ ఇద్దాము బాగుంటుంది, వెళ్ళి గిఫ్ట్స్ తెచ్చేసుకుందాము, మళ్ళీ ఈవినింగ్ గేమ్స్ ఆడదాము అందరికీ అట్లా అనే చెప్తుంటే ఏమైనా వినేసాడా మేము మాట్లాడుకుంది నిన్న అనేసి అనిపించింది మా అందరికీ. యాక్చువల్గా ఏమంటే శ్రీదేవి వాళ్ళు ఎక్కడికి వెళ్దాం అక్క ఇంట్లోనే ఎందుకు, అదేదో రీల్ కూడా చూపించింది అక్కడ భలే ఉందంట అక్క అక్కడికి వెళ్దాము అనేసి. కానీ ఈ వర్షంలో ఎక్కడికి వెళ్తాం? ఇంకా అది కాక మా సుదర్శన్కి ఆఫీస్ ఉంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఫీస్ ఉంది, వర్క్ చేసుకోవాలి. హాలిడే ఉండి ఏదైనా లీవ్ ఉన్న రోజు అయితే హ్యాపీగా వెళ్తాం అందరము. అలా అనేసి ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము. అందుకని ఇంకా పిల్లలు మీద పడ్డాము అనమాట గేమ్స్ పెట్టాలనేసి. యాక్చువల్గా రెడీ వాళ్ళకి రేపటి నుండి స్కూల్స్, ఇంకా ఈరోజు వెళ్ళాలి, ఈరోజే లాస్ట్ మాకు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేదా బయలుదేరదాం, లేకపోతే సుదర్శన్ ఆఫీస్ ఉంది కదా, ఆఫీస్ వర్క్ అయిపోయినాక 4 తర్వాత కనీసం పర్మిషన్ అడిగి వన్ వెళ్దాము అలా అనుకున్నాము. ఇంకా వర్షం పడుతూ ఉంది, వీళ్ళ గేమ్స్ కూడా పెట్టలేడు మా సురేష్ ఇంకా. అందుకనేసి ఆంటీ ఉండేసి రా సురేష్ దాయాలు ఆడదాం మనము అని చెప్పేసి దాయాలు స్టార్ట్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమంటే దాయాలు ఆడారు, మా ఆంటీ గెలిచారు, శ్రీదేవి ఓడిపోయి ఉండింది, శ్రీదేవి మనీ ఇవ్వాల్సింది ఉందన్నమాట ఆంటీకి. సో అది ఇప్పుడు చెల్లు చేసేసుకోవాలి, రండి ఆడుకుందాం అనేసి స్టార్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ శ్రీదేవి బదులు సురేష్ ఆడుతున్నాడు అనమాట ఆంటీతో. సురేష్ రూబీ ఒక సైడ్, ఆంటీ టెడీ ఒక సైడ్ ఆడుతున్నారు. ఆంటీ దాయాలు మాత్రం చాలా సీరియస్గా ఆడతారు, అక్కడ కొద్దిగా కూడా జోక్గా ఆడకూడదు. ఏమంటే ఇప్పుడు ఓడిపోతా ఉన్నారు అనుకోండి, ఆంటీకి బీపీ వచ్చేస్తుంది, అక్కడ పార్ట్నర్ని మార్చేస్తారనమాట బాగా. సో చూసారు రూబీని కూడా ఏమంటారు ఏదో చేస్తారంటే ఇలా అర్థం తీసుకున్నారు. వాళ్ళందరూ దాయాలు ఆడుకుంటున్నారు. ఇంకా పాప ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇదిగో డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు. ఇంకా వీళ్ళు ఏది చేసినా ఏది ఆడినా కమ్ముగా కూర్చున్న పనే అనమాట మాకు. సో గందరగోళం చేసి పెడతారు ఏది చేసినా, కానీ సర్లే ఏదో ఒకటి కూర్చొని చేసుకుంటున్నారు కదా అందరు చేయకుండా అన్నట్టుగా, ఆ టైం వరకు చాలు అన్నట్టుగా వదిలేస్తాము. ఇంకా ఇక్కడ మా మోహన బిజీగా ఉంది, ఆ లెక్కలన్నీ రాసుకుంటూ అట్లా ఉంది. ఇంకా సురేష్ వాళ్ళకి ఏమంటే కాఫీ వేడివేడిగా కాఫీ కావాలి అంటే ఇంకా ఆడుతున్నారు కదా, సో మనమందరం కూడా కాఫీ తాగుదాంలే బాగుంది, ఈ వెదర్కి కాఫీ తాగితే చాలా బాగుంటుంది అన్నట్టుగా కాఫీ పెట్టుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ టీ తాగేసాం కదా అన్నట్టుగా కాఫీ పెట్టుకున్నాము. ఇంకా శిరీష ఏమో అక్కడ గిన్నెలు ఉంటే గిన్నెలు కడిగేస్తూ ఉంది. సో ఇంతలో ఇంకా కాఫీ పెట్టుకొని ఫస్ట్ శ్రీదేవికి సురేష్కి కాఫీ అంటే ఇష్టం అనమాట, టీ కంటే కాఫీ తాగుతారు మంచిగా వాళ్ళు కూడా.
ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా. సో ఈ కార్తీక మాసం ఈ రోజు స్టార్ట్ అయింది, December 1st ఎండ్ అవుతుంది. సో ఈ మంత్ కూడా నేను నాన్ వెజ్ తినట్లేదు, అంటే మన శ్రావణ మాసంకి ఎట్లా నాన్ వెజ్ తినకుండానో సేమ్ అలాగే ఈ మంత్ కూడా తినట్లేదు. ఇంకా నేను మోహన శిరీష మేము ముగ్గురం అనుకుంటున్నాం. బాగుందా చూడు, తాగే చూడు. నాతో గోల చేయక చేయక ఏదైనా చేశానే అనుకోండి, అది బాగుందా బాగాలేదా, బాగుందా బాగాలేదా అనేసి టెన్షన్ పడుతూ ఉంటాను. వాళ్ళని అడిగి టెన్షన్ పెడతా ఉంటాను. కొందరు నా కోసం బాగుంది అంటారు, కొందరు ఏమంటే మొహమాటం లేకుండా బాగుందో బాగాలేదో చెప్పేస్తుంటారు. ఇంకా ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఏదైనా కొందరు బాగాలేదు అంటే ఈసారి ఇంకా బాగా చేయాలి అండి, పౌరుషం పట్టుదల అలా ఉండేటివి. ఇప్పుడు బాగాలేదు అంటే ఏదో ఒకటి నాకు బాగుంది కదా అన్నట్టుగా అనిపించేస్తా ఉంది. కాకపోతే ఇది ఒక్కటి మానుకోవాలనుకుంటున్నాను, చేసింది పెట్టిన తర్వాత బాగుందా బాగాలేదా అని అడగకూడదు అనేసి అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి స్నాక్స్ తెచ్చారు అంటే ఎవరు తెచ్చి ఉంటారో చెప్పండి, మీరు గెస్ట్ చేయండి కామెంట్స్లో, తర్వాత నేను చెప్తాను అది కరెక్ట్ రాంగ్. ఇంకా నేను మోహన శిరీష ముగ్గురం ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ మానేసామని చెప్పాను కదా, మాతో పాటు మా అత్తయ్య కూడా, మా అత్తయ్యకి చెప్పాను అనమాట నేను, ఆంటీ మేము ముగ్గురము రేపటి నుండి నాన్ వెజ్ తినట్లేదు ఆంటీ, కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా అనేసి. అవునా, నేను కూడా తినలేమ్మా, నలుగురం తినొద్దు అనేసి అన్నారు. ఆంటీ నార్మల్గానే సోమవారాలు తినరు, అప్పుడు ఒకసారి కోటిలింగాల గుడికి వెళ్ళాం మేము ఆంటీని తీసుకొని. సో అప్పుడే అప్పుడు మొక్కుకున్నారంట ఆంటీ అక్కడ తినకూడదని. మళ్ళీ మన షిరిడికి వెళ్ళినప్పుడు మళ్ళీ మొక్కుకున్నారంట బేస్తవారం తిన్నాను అనేసి. ఒకప్పుడు ఓన్లీ సాటర్డేసే తినకుండా ఉండే వాళ్ళు వెంకటేశ్వర స్వామి కోసం అనేసి, అందరూ ఇంట్లో ఎవరు తినరు సాటర్డే అంటే. అలాంటిది ఇప్పుడు ఆంటీ మండే థర్స్డే కూడా తినకుండా ఉన్నారు. అప్పుడు నేను ఆంటీకి చెప్పాను, నాకు చెప్పవా, ఫిజు ఏదో చెప్పాను నాకు చెప్పు, నా దగ్గర హ్యాపీ ఇచ్చింది దాచిపెట్ట నిన్న, నీకు ఇచ్చేదా నువ్వు చెప్పు. ఇందాక ఏం చెప్పావు, ఫ్లైట్కి వెళ్తున్నారా, ఎవరు ఎవరు ఇద్దరు ఏం చేస్తారు తెలుసిన, ముగ్గురు ఎవరు, మూడో వ్యక్తి ఎవరు జనం. అయ్యో ఇంకేం చెప్పలేవు నువ్వు, సరే జనమ్మ జనమ్మ వద్దు డిలీట్ చేసేసాము, నువ్వు నాన్న గురించి చెప్తుంది అంటావు. నాన్న ఎల్లు ఫ్లైట్ లోనే తినండి, ఫ్లైట్ లోనే పడుకోండి, అక్కడ ఏదైనా జాబ్ తీసుకోండి, జాబ్ చూపిస్తాను. ఏం ఫ్లైట్ రా, ఏమైందిరా, దేవుడు కనిపించాడు అన్న ఫ్లైట్ లో, నాకు అనిపించలేదు, నేను తీసాను. ఇంకా మీకు మా అత్తయ్య గురించి చెప్తూ ఉన్నాను కదా, అది కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా అప్పుడు మా అత్తయ్యతో ఏమన్నానంటే, ఆంటీ అయితే మీకు రోజుకొక గుడికి తీసుకెళ్లామంటే ఆ రోజు మీరు మొక్కుకునేస్తారు, ఈసారి మంగళవారం వేరే దగ్గరికి వెళ్దాం, బుధవారం వేరే దగ్గరికి వెళ్దాము, అలానే ఫ్రైడే ఇంకో దగ్గరికి వెళ్ళేస్తే మీరు మొక్కుకునేస్తారు, నాన్ వెజ్ తినరా అంటే ఇంకా ఎప్పటికీ అనేసి అన్నాను. ఏ ఏ ఫిజ్, గ్రేట్ ఫిజ్, గుడ్ ఫిజ్, లేదు లేదు నెక్స్ట్ మీరే, హలో 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 నువ్వే నెక్స్ట్ రా, హ్యాపీ అక్క, పవనీష్ కి అన్న ఫస్ట్, తర్వాత పవనీష్ రే చాలా చిమ్మింది పవనీష్ కి, రే పవనీష్ నువ్వు తీసుకోరా అన్న చీపురు, మన ఇవ్వు ఇవ్వబట్టు వాడు. ఇంకా వాళ్ళంతా గలీజ్ చేసేసారు కదా, వాళ్ళకి మీరు ఎవరు క్లీన్ చేస్తారో వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తాము అని చెప్పి క్లీన్ చెప్పిస్తాం, వాళ్ళ దానికి మళ్ళీ పోటీలు పడుతున్నారు, నేను చిమ్ముతా అని. సరే కానీ ఒకటి అడుగుతాను మీకు, ఇప్పుడు నేను దాన్ని చీపురు అని చెప్తాను, మోహన ఏమంటే పొరక్కట్ట అంటారు ఆంటీ మోహన ఇట్లా. సో మీరేం చెప్తారు దాన్ని అది కామెంట్స్ షేర్ చేసుకోండి, అంటే మీరు చీపురు అంటారా పొరక్కట్ట అంటారా ఇంకేదైనా అంటారా అనేసి జస్ట్ తెలుసుకోవడానికి. ఇంకా మీరు అలా కామెంట్స్ పెట్టారనుకోండి, ఇంకా మన కామెంట్స్ చదివే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అట్లా మన ఫాలోవర్స్, అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా, సో అందుకే అడిగి కనుక్కుందాం అనేసి అంతే. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఏమంటే శ్రీదేవి వాళ్ళు బయలుదేరిపోతున్నారు. ఇంకా అంతే, వాళ్ళు బయలుదేరిన ఒక 1 hour తర్వాత ఏమో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏమంటే అల్మార్లో బట్టలన్నీ తీసి పెడుతున్నాం, ఏమంటే వర్షాలు అంటే వర్షాలు కదా, వర్షాలు ఉన్నప్పుడు అక్కడ అంతా బ్లాక్గా అయిపోతుంది వాటర్ తడితో ఆ వాల్ అంతా, అప్పుడు బట్టలంతా ఏమంటే
ఫంగస్ లాగా దాన్ని ఏమంటారో తెలియదు బ్లాక్గా అయిపోతుంది అన్నమాట అక్కడ పెట్టి పెట్టి. అందుకనేసి అవన్నీ తీసి బెడ్ పైన పెట్టేస్తున్నాము. మళ్ళీ దీవాళీ కదా వస్తాము, అప్పటి వరకు వర్షాలు పడతానే ఉంటాయి, పాడైపోతాయి అనేసి. ఈసారి అమెజాన్లో అది ఉంటాయి కదా స్టోరేజ్, ఒక ఆర్గనైజర్ లాగా చిన్న చిన్నవి ఉంటాయి కదా బ్యాగ్స్ లాగా, అవి కొనుక్కుందాము, దాంట్లో పెట్టుకుందాము, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు తెచ్చుకుందాము, బెడ్ పైన పెట్టేద్దాం అనేసి వాటర్ క్యాన్ అక్కడ పెట్టేసాం. బాయ్ బా జాగ్రత్త. ఎండు మిరపకాయ వదిలే చాలు లే మోహన్, నేను ఫోన్ పట్టుకొని ఉన్నాను అంతే. ఏడుస్తున్నాడు ఇంకా అలా హడావుడిగా సడన్ గా అలా బయలుదేరిపోయాము. ఎందుకంటే టెడ్డీ హ్యాపీ అయితే ఎట్లా ఏడుస్తున్నా అంటే అట్లా ఏడుస్తున్నారు. రూబీ కూడా ఏడుస్తుంది, ఫిజ్ గార్డ్ కూడా పాపం వచ్చేటప్పుడు ఏడుపు స్టార్ట్ చేశాడు. ఏమంటే ఇన్ని డేస్ హాలిడేస్ ఇక్కడే ఉన్నాము, ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా ఒక్కసారిగా వెళ్ళిపోతున్నాం, ఇది అసలు అన్ప్లాన్డ్ అనమాట. నార్మల్గా అంటే రేపే స్కూల్ వాళ్ళకి సార్, రేపు ఫస్ట్ డేనే ఎవరు రారులే అన్నట్టుగా రేపు పొద్దునే బయలుదేరుదాంలే అనేసి ఎక్కడో ఉండింది మాకు. అయినా ఇంకా బయలుదేరేసా, నేనే చెప్పాను సుదర్శన్ లేదు బాబా వెళ్ళిపోతాంలే, నేను కూడా రెడీ చేసుకుంటాను అన్ని అనేసి. అది చూసారా హ్యాపీ ఎట్లా ఏడుస్తుంది, ఏడుస్తానే ఉంది, ఏడుస్తానే ఉంది. బెంగళూరు వచ్చేంత వరకు ఏడుస్తానే ఉండింది. అసలు ఏడవడం పక్కన పెడితే ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటుంది. ఏమంటే సుదర్శన్ కూడా ఒప్పుకున్నాడు రేపు పొద్దున్న వెళ్తాం అనేసి, నా వల్లే అనమాట బయలుదేరారు, అందుకనే నా మీద కోపం చూపిస్తూ ఉంది. అంటే 1 or 2 days బిఫోరే బయలుదేరేసామనుకోండి, హాలిడేస్ కాబట్టి అన్నీ రెడీ చేసుకుంటాను కదా స్కూల్కి, అంత నాకు లేజీగా ఉంటుంది, నేను బాక్సెస్ పెట్టాలి అన్నీ ఉంటుంది. సో అందుకనేసి నేను నా గురించి ఆలోచించుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఇలా వెళ్తుంటే వ్యూ ఎంత బాగుండిందో అసలు, దీనికోసం అనేసి ఎక్కడెక్కడికో వెళ్ళి చూస్తూ ఉంటాం కదా. అప్పుడు మేము కూర్కి వెళ్ళాము, మడికేరి వెళ్ళాము, అక్కడంతా ఎట్లా ఉండిందో. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే తిరుపతి నుండి బెంగళూరుకి అసలు చాలా బాగుండింది అసలు ఆ వెదర్కి, ఇంకా చాలా బాగా అనిపించింది. అందుకనేసి ఒక దగ్గర ఆగి దిగి వీడియోస్ తీసుకున్నాను, దాని తర్వాత ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఎంత బాగా వచ్చాయో అసలు. సుదర్శన్ సడన్గా ఆపి ఫొటోస్ తీసుకుందాం అనిపించట్లేదు చూడ, ఆ పొట్ట ఒకటే ముందరికి వస్తుంది నాకన్నా ముందు అది. హ్యాపీ కొంచెం జరుగురా, ఏం జరగమేది బాబా ఇవి రెడ్డా. ఇంకా ఆఫ్ చేసాను, ఆఫ్ చేసి పెట్టేసావా ఇంతకు ముందే? ఇంకా ఆఫ్ చేసి. ఏం ఆఫ్ చేయాలి బాబా? ల్యాప్టాప్ క్లోజ్ చేసేది, పాకెట్లో పెట్టే, క్లోజ్ చేసి. నాకు రెడీకి తీసావు కదా బాబా, ఇక్కడ లాస్ట్లో ఎంత కోపంగా చూస్తున్నా నేను. సో అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కొంతసేపు ఉండేసరికి ఎలా తడిచిపోయాను తెలుసా, అంటే అప్పటికి సన్నగా డ్రిజ్లింగ్ అనమాట, కొంచెం హెవీగా పెడితే అసలు బయట దిగనే దిగను. అప్పటికి ఫోటోలు అన్నాను కదా అనేసి ఫోటోలు పిచ్చి కదా నాకు, ఫోటోలు వీడియోలు, ఇంకా దానికోసం దిగి తీసుకున్నాను. అప్పటికి తడిచిపోయింది, ఎక్కడ హెడ్ఏక్ వస్తుందా అనేసి కొంచెం టెన్షన్లోనే ఉన్నాను. అప్పుడు సుదర్శన్ ఏమంటే, నీ వల్లే బుజ్జు, పిల్లల్ని చూడు ఎట్లా ఏడిపించుకొని తీసుకెళ్తున్నామో, ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు పాపం అంటానే ఉన్నాను. నిజంగా చెప్తున్నాను, నేను రెడీ అయ్యేటప్పుడు ఏమంటే రూబీ ఫేస్, రెడ్డి ఫేస్, హ్యాపీ ఫేస్, ముగ్గురు ఫేస్లు చూశాను, పాపం దిగులుగా చిన్నగా అయిపోయి అలా ఉన్నారు. నాకు బాధేస్తూ ఉంది, కానీ మనమైనా గట్టిగా ఉంటేనే కదా వీళ్ళు స్కూల్కి వెళ్తారు, చదువుకోవాలి కదా అన్నట్టుగా ఏదో పెద్ద ఏదో సడన్గా ఏమంటారు ఏదో అయిపోయి ఇంకా బయలుదేరిపించాను అనమాట. ఇంకా అంతే, నా మీదే వేసేశారు ముగ్గురు కలిసి, నన్నే తిట్టుకుంటా తిట్టుకుంటా వచ్చారు. ఇంకా ఈ వెదర్కి టీయో కాఫీయో తాగుదాము అనిపించింది, మామూలుగానే ఆగుతూ ఉంటాం నంది దగ్గర. ఇంకా అలాగే ఇంకా ఆ రోజు కూడా ఆగాము. ఇంకా ఈ నంది ఫుడ్ ప్లాజా అయితే చాలా బాగా డెవలప్ అవుతా ఉంది తెలుసా, ఇక్కడ ఒక షాప్ పెట్టారు, అన్నీ ఇక్కత్ పోచంపల్లి సో అట్లాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా మంచి మంచిగా ఉన్నాయి, అందరూ కొనుక్కొని కూడా వెళ్తున్నారు. స్టార్టింగ్లో చూశాను బాగుంది అనిపించింది. ఇంకా ఇక్కడ బజ్జీలు వేస్తున్నారు వేడివేడిగా బజ్జీలు, ఎప్పుడు బజ్జీల టైంకి ఇక్కడ రాలేదు అనేసి అనిపించింది. ఇంకా బజ్జీలు తినాలి అనిపించింది, సో కొనిస్తాడో కొనిడో అనేసి అనుకున్నాను, కానీ మళ్ళీ బజ్జీలు కొనిచ్చాడు. సో బజ్జీలు ఆర్డర్ చేసుకున్నాను, టీ కాఫీ నార్మల్గానే తీసుకుంటాం కదా. ఇంకా రెడ్డీకి ఏమంటే పావుబాజీ కావాలి,
పావుబాజీ వడపావు పావుబాజీయే కావాలి అనింది. ఇంకా యాపీకి వచ్చేసి పన్నీర్. ఆ పన్నీర్ ఏమంటే పన్నీర్ మంచూరియా అంతగా బాగాలేదు అనిపించింది. అదేదో టమాటా కర్రీలాగా చేసి అట్లా పెట్టేసారు. లాస్ట్ టైం ఒకసారి తిన్నప్పుడు చాలా బాగుండింది, అది అంత బాగాలేదు. ఇంకా బజ్జీలు మాత్రం చాలా బాగుంది. ఆ బజ్జీల పైన ఏదో పౌడర్ ఒకటి వేసారు, మసాలా లాంటిది ఒకటి, అది చాలా బాగుండింది. ఇంకా కాఫీ తాగుతూ బజ్జీ తిందాము అనిపించింది, కానీ వాళ్ళు ఏమంటే బజ్జీలు అయిపోయిన తర్వాత కాఫీ తీసుకొచ్చారు. అప్పటికి ఒక బజ్జీ ఎత్తి పెట్టుకున్నాను. అలా తింటూ తాగడం అంటే నాకు చాలా ఇష్టము, అందుకనేసి ఇదిగో టెడ్డీకి వచ్చేసి ఇదిగో పావు బాజీ తీసుకొచ్చేసారు. యాక్చువల్గా ఇది షిరిడీలో చాలా ఫేమస్ ఫుడ్ అనమాట. స్ట్రీట్ సైడ్ తింటాము చూసారా, అక్కడ ఇంకా ఇంకా బాగుంటుంది. కానీ మేము ఎక్కడ తిన్నాము తినలేదు. ఇంక ఇప్పుడు చూస్తే గుర్తుకొచ్చి మీతో చెప్తున్నాను. ఇంకా ఆ రోజు మేము సర్వణ భవన్లో అయినా అడుగుదాము ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అనేసి అడిగితే లేదని చెప్పారు. ఇంకా సో అలా నార్మల్గా మా ఫుడ్ మేము తినేసి వచ్చేసాము ఆ రోజు. ఇంకా ఈ వర్షాకాలము కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుండదు. మరీ ఎక్కువ పడిపోతా ఉంటే వర్షం బాగుండదు, లిమిట్గా పడి అట్లా ఉంటుంది కదా అప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా అదంతా పక్కన పెడితే వర్షాకాలం అప్పుడు కరెంట్ పోతూ ఉంటుంది ఇంట్లో, అప్పుడైతే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే అప్పుడు అందరూ ఒక దగ్గరే ఉంటాము, కరెంట్ పోతుంది అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మంచిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎక్కడ లేండి, జనరేటర్స్ వచ్చేసాయి, ఆటోమేటిక్గా మళ్ళీ పవర్ వచ్చేస్తుంది అట్లా. కానీ తిరుపతి హౌస్లో అట్లా చూసారంటే ఇప్పుడు కరెంట్ పోయిందనుకోండి, కొంతసేపు అప్పుడు ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు అందరూ ఒక దగ్గర అప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు, అది జోక్స్ వస్తాయి, ఎంత బాగుంటుందో. ఇదిగోండి బెంగళూరు హౌస్ వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను అసలు రాబుద్దే కాలేదు. అసలు టెడ్డీ హ్యాపీ వాళ్ళకంటే ఇంకా దిగులుగా ఉండింది నాకు లోపల. కానీ వెళ్ళాలి కదా, మళ్ళీ రేపు ఎక్కువ రిస్క్ అవుతుంది కదా, ఈరోజే వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది కదా అన్నీ ఆలోచించుకునేసి ఏదేదో వచ్చానే. కానీ ఏదోగా ఉండింది. ఇంకా ఇట్లా ఇంట్లోకి వచ్చేసరికి ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. అందరం ఉండి ఒకసారిగా వెళ్ళాం కదా, గుర్తుందా మీకు, షిరిడీ నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళాం, ఇక్కడ నుండి ఇక్కడికి నుండి తిరుపతికి వెళ్ళిపోయాం. సో అలా అందరం చూసుకుంటా ఉన్నాను. ఒక్కొక్కసారి గుర్తుకొస్తున్నారు, కిచెన్లో ఇట్లున్నాను కదా, అక్కడ అంతా సునీల్ కుమార్ సోఫాలో కూర్చున్నారు కదా, సో అదంతా చూసుకున్నాను ఫస్ట్ హౌస్లో రాగానే. దాని తర్వాత ప్లాంట్స్ గుర్తుకొచ్చాయి, పాపం వీటికి వర్షాలు పడుతున్నాయిలే వాటర్ సరిపోతుంది, వెయిన్ అవసరం లేదులే అనుకున్నాను. కానీ వర్షం ఇక్కడ ఎలా పడిందో ఏమో తెలియదు, కానీ కొన్ని కొన్ని డ్రై డ్రైగా అయిపోయి ఉన్నాయి. జస్ట్ మళ్ళీ అయ్యో కొంచెం అయితే ఇంకా చచ్చిపోతాయి అన్నమాట కొన్ని ప్లాంట్స్, అట్లా ఉండింది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇంకా వస్తూ ఉన్నాం కదా బెంగళూరుకి తిరుపతి నుండి, మధ్యలో వచ్చేసరికి మెయిల్ వచ్చింది అనమాట టెడ్డీ హ్యాపీ వాళ్ళకి. అలా ఏమని అంటే రేపు స్కూల్ లేదు, ఇలా ఎల్లో అలర్ట్ ఉంది బెంగళూరులో, స్కూల్ లేదు అనేసి. ఇంకా అటు సైడ్ ఏమో రూబీ వాళ్ళకి కూడా స్కూల్ లేదు హాలిడే అనేసి అక్కడ కూడా చెప్పారు అనేసి ఫోన్ చేశారు వాళ్ళు. సరే ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే సుదర్శన్ కూడా ఆఫీస్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, నార్మల్గా అయితే ఆఫీస్కి వెళ్ళి ఉండాలన్నమాట సుదర్శన్ ఆ రోజు. సో రానవసరం లేదు, ఈ వీక్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అనేసి మెయిల్ వచ్చింది. ఇంకా అది చూసిన తర్వాత వాళ్ళు ముగ్గురు నన్ను చూశారు, అయ్యో అనిపించింది, నాకు భయం వేసేసింది. తిట్టుకుంటూనే ఉన్నారు, ఏడ్చుకుంటూనే ఉన్నారు అసలు. ఇంకా ఆ బట్టలన్నీ ఏమంటే షిరిడీ నుండి వచ్చిన బట్టలు అన్నమాట, గబ గబ బయట ఎలా పెట్టేసి వేరే క్లోత్స్ అన్ని దాంట్లో ప్యాక్ చేసుకుని అప్పటికప్పుడు బయలుదేరేసి వెళ్ళాను కదా, ఇంకా అట్లే పెట్టేశాను. ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో వేయాలి అనేది చూసుకుంటున్నాను. ఇంక ఇవ్వమ్మ అంటే తిరుపతి నుండి తెచ్చుకున్నటివి అనమాట కొన్ని. ఇంకా చెనక్కాయ పప్పులు ఉంటే ఇక్కడ ఉడకపెట్టుకోవచ్చు అనేసి కవర్లో వేసి ఇచ్చింది మోహన. దాని తర్వాత ఆంటీ అక్కడ కారం కొట్టి ఉంటే అది కారము. ఇంకా అక్కడ చపాతీ పిండి ఆంటీ భలే తెస్తారనమాట, అది తెచ్చుకున్నాను కొద్దిగా ఈసారి అది ఎక్కువ చేసుకుందాం అనేసి. ఇంకా ఇదేమంటే రాగానే వచ్చి ఉండింది పార్సెల్ ఒకటి. ఇది నాకు అమెజాన్లో తీసుకున్నాను, ఆఫర్ ఉంటే తీసుకున్నాను, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇదేమంటే జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట, అంటే మనకి వాల్యుబుల్ అంటే ఇప్పుడు నార్మల్గా ఫ్యాన్సీ అయితే ఎక్కడంటే పెట్టుకుంటూ ఉంటాము, ఉంటాయి ఏం కాదు. కొన్ని గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి, కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది, ఇప్పుడు కొంచెం కొంచెం కాస్ట్లీ జ్యువెలరీ ఉంటాయి కదా కొన్ని. సో అట్లాంటివి ఏమంటే దీనిలో పెట్టుకుందాం, ఇలా స్టోర్ చేసుకుందాము అనేసి. ఈ మధ్యన అన్ని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఎక్కడెక్కడ పెట్టేస్తాను తెలియడం లేదు, గుర్తు రావట్లేదు, కొంటున్నాను మళ్ళీ అది వేసుకోవట్లేదు, ఎక్కడంటే పెట్టేసి మర్చిపోతుంటాను. అసలు అలా కాకుండా ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నానంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టెడ్డీ వాళ్ళకి కూడా వేయచ్చు, నేను వేసుకొని వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. బాగుంది చాలా, అసలు ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకుంటాను కదా అప్పుడు ఒకసారి మళ్ళీ మీతో షేర్ చేస్తానండి. చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట, అన్ని స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో, బ్యాంగిల్స్ అని, వాచెస్ అని, బ్రేస్లెట్స్ అని, సో అట్లా అన్ని పెట్టుకోవచ్చు, ఫ్యాన్సీవి, గోల్డ్వి. ఇంకా దీని చిన్న చిన్న కీ కూడా ఇచ్చారు, లాక్ చేసేసుకోవచ్చు కూడా. సో మంచిగా ఉంది ఇది. ఇంకా స్కూల్ ఉంది, స్కూల్ ఉంది అనేసి లాక్ కొని వచ్చాను కదా, పాపం వీళ్ళిద్దరికి బోర్ కొట్టేసింది. వాళ్ళు ఒక పక్క ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, రండి బాబ్బా టెడ్డీ అక్క వాళ్ళని తీసుకోరా బాబ్బా అనేసి రూబీ ఫిజ్గాడు. ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ నుండి వెళ్దాం బాబ్బా అనేసి వీళ్ళు, అంటే సండే వరకు ఉండేసి వద్దాము అనేసి.
ఎలాగో వర్షాలు, రేపు కూడా హాలిడే ఇస్తారు, లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అన్నా పెడతారు. సో అలా అనేసి ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇంకా సుదర్శన్ ఏమంటే, నన్ను వదిలేయండిరా, నా వర్క్ ఉందిరా, అయిపోనియనరా, ఈవినింగ్ ఆలోచిద్దాము, ఒకవేళ కుదిరితే ఈవినింగ్ తీసుకెళ్తానులే, ఏడవకండి, కూర్చోండి గమ్ముగా అనేసి అంటూనే ఉన్నారు. ఇంకా నేను మాత్రం నన్ను చూస్తాడు, కోపంగా ఉంటాడు మా సుదర్శన్, అందుకే నేను నవ్వుకుంటూ ఉన్నాను ఏం మాట్లాడలేకుండా. అది ఎప్పుడు ఆలోచించాను కదా, ఫస్ట్ టైం ఇట్లా ఆలోచించుకొని మళ్ళీ తీసుకొచ్చేసరికి ఇట్లా ఫ్లాప్ అయితే అబ్బాబ్బా ఎందుకులేండి, మీరు ఊహించుకోండి ఎలా ఉండుంటుందో నాకు ఇంట్లో. ఇంకోటి ఏమంటే, ఈ షిరిడి బట్టలన్నీ ఉతకడానికి వచ్చానన్నట్టుగా అయిపోయింది నాకు. అప్పుడు ఆంటీ వాళ్ళందరూ ఇక్కడే వదిలేసి వెళ్ళున్నారు, కొన్ని మోహన శిరీష వాళ్ళందరివి. సో అవి ఉతికి ఫస్ట్ వేసేసి మళ్ళీ ఇంకోటి వేద్దాము అనేసి పెట్టేసున్నాను. సో అవన్నీ ఉతికేసి క్లిప్స్ పెట్టేసి అట్లే పెట్టేశాను. ఇంకా ఎక్కడికి బయలుదేరుతున్నామంటే, ఇంకో తిరుపతికి వెళ్తున్నాం మళ్ళీ బెంగళూరు నుండి. నెక్స్ట్ డేనే అనమాట ఈవినింగ్ సుదర్శన్కి ఆఫీస్ అయిపోయింది, 5 అట్లా బయలుదేరాము. 6 అవుతా ఉంది అప్పుడు టైం. ఇంకా కరెక్ట్గా ఆంటీ వాళ్ళకి ఫోన్ చేస్తే, ఇప్పుడు ఎందుకురా బయలుదేరారు, కనీసం తెల్లవారుతోనే బయలుదేరిపోయి ఉండొచ్చు కదా, అసలే వర్షాలు పడుతున్నాయి ఇక్కడ, అసలు ఆగకుండా పడుతూ ఉంది, వర్షం లేకుండా స్ట్రక్ అయిపోతే ఎట్లా అనేసి ఆంటీ అనమాట. లేదులే అమ్మ, నిదానంగా వచ్చేస్తున్నాము అన్నట్టుగా చెప్పాడు. అండ్ 11 అట్లా వెళ్ళిపోతాం ఇంటికి అన్నట్టుగా ఇంకా బయలుదేరాము. ఎంత రిస్క్ ఆశ, ఎంత ఓపిక ఆశ అనేసి అనుకుంటున్నారు కదా. నిజంగా అసలు మా సుదర్శన్ మెచ్చుకోవాలి ఈ విషయంలో మాత్రం. మా సుదర్శన్కి పాపం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బెంగళూరుకి ఇంకా వద్దులేరా, వచ్చేసాం కదరా, ఇంకా 4 కదా, హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేయనురా, ఇక్కడ బాగుంటుంది కదా, ఇక్కడ మిమ్మల్ని మాల్ తీసుకెళ్తాను అది ఇది అన్నాడు. ఆహా, అసలు ఒప్పుకోలేదు, మళ్ళీ తిరుపతికే వెళ్ళాలి అనేసి కూర్చున్నారు ఇద్దరు. ఇంకా సరే అనేసి సుదర్శన్ కూడా, సరే బుజ్జు వెళ్ళేసి వచ్చేద్దాం, ఏడుస్తా తీసుకొచ్చాం కదా, ఇంకా ఏడుస్తూనే ఉంటారు, ఏడ్చినట్టే జరుగుతూ ఉంటుంది, ఒకసారి వెళ్ళేసి వాళ్ళకి ఇష్టంగా వచ్చామంటే మళ్ళీ హ్యాపీగా అంత బాగుంటుంది అని చెప్పి చెప్పాడు. అందుకని ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా డిన్నర్ ఏమంటే ఎంపైర్లో తినేసి వెళ్దామనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము అనమాట. మా సుదర్శన్కి కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, నాకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. ఏమంటే, వెళ్ళేటప్పుడు ఏమైనా ఆంటీ ఏడ్చినా, ఆంటీ ఏడకపోయినా అదేమన్నా కొన్ని చెప్తారు, ఈరోజు వెళ్ళకండిరా, నాకు ఎందుకు అలా అనిపిస్తుంది, రేపు వెళ్ళండి అలా అనేస్తారు. అయినా మేము బయలుదేరామనుకోండి, అది నిజంగా అట్లే జరుగుతుంది అనమాట. ఆంటీ కూడా మేము బయలుదేరేటప్పుడు చెప్పారండి, నేను వినలేదు, రెడీ అవి, రేపు స్కూల్ ఉండదమ్మా, ఇక్కడ కూడా స్కూల్ హాలిడేస్ ఇస్తారు, వెళ్ళకండమ్మా, ఉండండి అని చెప్పారు అంట ఆంటీ. నేను విన్ననే వినలేదు, మళ్ళీ ఫోన్లో చెప్తే, నేను చెప్తూనే ఉన్నాను కదరా, ఉండండి అంటే వినరు, వెళ్ళిపోతారు, హాలిడేసే ఇస్తారు, వర్షాలు కదా అని చెప్పాను అనేసి అంటున్నారు. ఇంకా అలాంటి కొన్ని కొన్ని ఉంటాయి, ఆంటీ అలా అన్నారు అనుకోండి, అవే జరుగుతాయి అనమాట. ఈ యాపీకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా నన్ను ఇట్లా అయిపోచేసేస్తుంది. ఎట్లా అంటే, వచ్చేటప్పుడు చూసారా మీరు తిరుపతి నుండి ఎట్లా పెట్టుకొని ఉంది ఫేస్, నన్ను ఉరి ఉరిని చూసుకుంటా వచ్చింది, ఇప్పుడు కూడా నా పక్కన కూర్చుంది, ఇప్పుడు వెళ్తున్నాం అనేసి బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తున్నాం అనేసి ఆ సంతోషంలో కూడా నన్ను ఏదేదో చేస్తా ఉంది కూర్చొని పక్కన. యాక్చువల్గా టెడ్డీ నా పార్ట్నర్ అనమాట, ఇలా రెస్టారెంట్స్లో కూర్చోడానికి. సుదర్శన్ హ్యాపీ ఒక దగ్గర కూర్చుంటారు, నాటీ నాటీ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఎందుకో హ్యాపీ నా దగ్గరకు వచ్చేస్తా ఉంది. ఒకే వ్లాగ్లో శ్రీరాముని 2 చూపిస్తాను, చూసారు మీరు, అక్కడ నుండి వచ్చేటప్పుడు చూపించాను, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తా ఉన్నాను మీకు. ఇంకా ఇలా వెళ్ళేటప్పుడు ఎక్కడ కానీ వర్షమే లేదు, ఒక దగ్గర కొద్దిగా జస్ట్ చినుకులేమో పడ్డాయి, అంతే ఆగిపోయినాయి, ఇంకెక్కడ వర్షమే లేదు. తిరుపతిలో కూడా వర్షమే లేదు, పొద్దున్న పడినట్టుంది, ఆగిపోయింది, ఇంకా వర్షమే లేదు. సో కరెక్ట్గా మేము 11 అలా వెళ్ళాం. ఇంకా ఆంటీ వాళ్ళకి మోహన్కి చెప్పాను, మీరు పడుకునేసింది, మేము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాంలే, పడుకొని డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ రేపు పొద్దున్నే లేచి వస్తానులే మోహన అని చెప్పాను. కానీ మా మోహన్ నిద్ర పట్టండి, మేము వచ్చేస్తామని చెప్పి అది ఒకరు వస్తా ఉంది. మోహిని పిశాచివే, వి ఆర్ బ్యాక్. ఇది ఎవరిది మోహన? ఇది ఇంకా అల్మార్లో నుండి బట్టలన్నీ తీసి బెడ్ పైన పెట్టాక మళ్ళీ అది నిద్ర వచ్చేస్తా ఉంది. అంత నైట్లో అవన్నీ సర్దలేక కింద బెడ్షీట్ వేసుకొని పడుకునేద్దాము, రూబీ ఎలాగో కిందనే పడుకుంది, రూబీని లేపలేదు పైకి రమ్మని చెప్పేసి, ఎందుకంటే ఇట్లా ఇక కింద బెడ్షీట్ వేసేసి మ్యాట్ వేసుకొని పడుకునేద్దాము, రేపు పొద్దున్న లేచి సర్దుకుందాము అనేసి. సో అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేసేస్తాము, అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. చూసారా ఆ వర్షానికి అక్కడంతా వాటర్ వచ్చేస్తున్నాయి, అదే చూసుకుంటున్నాము. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.